పాడిన పాట బాగా 28వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. బిగ్గరగా చదవాలా, స్పష్టంగా చదవాలి? నీవు నీ దేవుడిని యెహోవా వారి శ్రద్ధగా విని దేవుడు నేను నీ కార్యం పెంచుకున్నా ఆ రాకలన్నింటినీ అనుసరించుకుని నెల్లా నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్తలను బట్టి నిన్ను హెచ్చించున్నాను. ప్రార్థన. ప్రేమరి నా తండ్రి, చదువు బాగా ప్రమాణాలు మనతో మాట్లాడుతున్నారు. గత వారం ఏం చెప్పాను గుర్తుందా మీకు? గత వారం ఏం చెప్పాను? వాక్యం అంతే కదా, వాక్యం అంతే. ఏం చెప్పాను మీకు గుర్తులేదా? మీరు పరిపూర్ణులకు. పరిపూర్ణం కావాలి అంటే కొన్ని సంగతులు చెప్పాను. మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి. మీరు వెలుగు. మీ నీతి అధికం కావాలా? మీరు శత్రువులను ప్రేమించండి. తర్వాత మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకున్నారా? సరే, ఈరోజు ఇంకో భాగాన్ని మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. ఏముంది మొదటి వచనంలో అంటే, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే. ఈ చిన్న మాట మీరు అనలేదు ఇక్కడ. ఈరోజు నువ్వు అనగా నువ్వు అని ఉన్నా లేదా? నువ్వు నీ దేవుడైనా యెహోవా మాట శ్రద్ధగా విని. ఈరోజు అనగా ఆయన మాట మనం వింటే ఈ అధ్యాయంలోనే 7 ఆశీర్వాదాలు రాయబడ్డాయి. అవి ఎవరికి పొందుతారంటే విన్నవాళ్ళు మాత్రం పొందుతారు, విన్నవాళ్ళు మాత్రమే పొందుతారు. ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మాట వినడం ద్వారా వచ్చే ఆశీర్వాదములు జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అది ఎలా వినాలి అంటే ఎటు వినాలా? శ్రద్ధగా. కాబట్టి శ్రద్ధతో వినాలి. ఏదో కూర్చున్నామంటే కూర్చున్నాము, అలా ఎప్పుడు కూడా కాదు, శ్రద్ధగా వినాలి. మొదటిది ఈ వచనంలోనే 1:1 ఉంది, చదవండి. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని నెడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్నేం చేస్తాడు చెప్పండి. ఆయన హెచ్చించను. ఇది మొదటి మాట. అనగా మొదటి మాటలో ఉన్న అర్థం ఏంటంటే, అనగా మా ద్వితీయ వయస్సు కానీ 28లో ఆయన మాట వినడం ద్వారా మొదటిది ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఇది చిన్న చిన్నవి కాబట్టి కానీ అవి చాలా బలమైనవి. 1, హెచ్చించబడతావు. ఎప్పుడు హెచ్చించబడతావు చెప్పండి. ఇప్పుడు ఆయన మాట శ్రద్ధగా వినాల. ఆయన మాట విని అనగా మరి జీవించినప్పుడు హెచ్చించబడతావు. ఆయన మాట వినాలి. లూకాసువార్త 19:5 లూకాసువార్త 19:5 చదవండి. ఏమన్నది 19:5? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి
జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని. ఇక్కడ ఈ భాగంలో యేసు ప్రభువు ఒక ఆయన్ని మరి పిలిచాడు. ఏమని పిలిచాడు? జక్కయ్యా త్వరగా దిగు అన్నాడు. దేవుని మాట విన్నాడా లేకపోతే వినలేదా చెప్పాలి? విన్నాడా? విన్నాడు. వెంటనే దిగాడు. మనమైతే ఒకరు పిలిచినా కానీ అనిగా కూర్చో భాగమని చెప్తాం. మేడి కానీ వేడి పండ్లు అవన్నీ ఉంటాయి కదా, వేడి చెట్టు ఎక్కాడు కదా, అయ్యా నేను వేడి పండ్లు కోసుకుంటాను కొద్దిగా ఆగు దిగుతానులే అని మనం అంటాం. జవాబు చెప్పకుండా వెంటనే పని తప్పక వెంటనే చేయి కదా. కొన్నిసార్లు జవాబు అనిగా ఏదో ఒకటి చెప్పినా చేస్తాం. ఆయన ఇప్పుడు వెంటనే దిగాడు. ఆయన వెంటనే దిగేసాడు. ఆయన ఆలస్యం చేయలేదు. ఒకవేళ గమనించండి, ఆలస్యం చేసేటి ఏమైండు? ఆలస్యం చేస్తే దిగడం, ఆలస్యం చేస్తే ఏమైండు? వేసుకున్న వారు అది సంగ పిలిచాడు వినలేదు. ఏమయ్యా ఏమైండు? వెళ్ళిపోయాడు. వాడు పరమేదంలో కూడా సాదృశ్యంగా సులభమైన దగ్గరకు వెళ్ళి తలు తరిస్తే తలు తీసిన ఏమైనా తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. శివుని దేవుడు ఆశీర్వాదాలు. ఆయన మాట వింటే వింటేనే మనం పొందుతాం. లేకపోతే అనిగా ఆయన ఎవరిని కూడా బలవంతము చేయడం ఆయన. కాబట్టి లోపడడం అనేది చాలా శ్రేష్టమైనది. వెంటనే ఆయన చెప్పగానే దిగేస్తున్నాడు. అంతే ఆదిగా దిగినాడు. సంతోషంతో ఆయన ఏం చేశాడంట? చేర్చుకున్నాడు. ఇద్దరు ఆయన ఇంట్లో కూర్చున్నారు. ఆ చోటుకు వచ్చినప్పుడు ఏ స్థలంలో చెప్పండి? ఆ చోటుకు వచ్చినప్పుడు ఏ స్థలం అది? మేడ్చిట్ట ఎరికో స్థలం. ఎరికో, ఎరికోలో అనిగా మేడి చెట్టు మీద ఆయన పోతున్నాడు. ఎవరు? జాగ్రత్త, ఎరికోలు మేడి చెట్లు ఎక్కుంటే ఏమో అనిగా మరి ఆ చెట్టే ఎక్కాడు. ఎన్ని చెట్లు లేవు? జామ చెట్టు ఎక్కొచ్చుగా జాంకాయ చెట్టు కూర్చోవచ్చు. మామిడి చెట్టు మామిడి పళ్ళు తినొచ్చు కదా. పోయినా ఆ సీజన్ కాదేమో, సీజన్ అయితే ఎక్కుంటాం లేదన్న. ఆ చెట్టే ఎక్కాడు. అది దానికి కొద్ది ఆకులు కూడా ఉంటాయి. ఆ చెట్టు ఎక్కిన సందర్భమైన ఆయన జీవితానికి కూడా అది గుర్తిగా ఉంది. మేడి పళ్ళు చూడు, మేడి వేడు పక్కవైపు చూడు, ఏముంటే అంట అయినా తింటారు కదా. మనం వచ్చాము రుగులు కాదు. మేడి పళ్ళు ఏమి అన్నారు? తిన్నరా తిన్నరా, మీరు ఎందుకు తిన్నరా? మీరు ఎప్పుడు తిన్నా? తిన్నవాళ్ళు చేతి మేడి పళ్ళు తిన్నవాళ్ళు. నేను తిన్నాను. అన్నింట్లో ఉండవు. చూసి తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని నీట్గా బాగా టేస్ట్ ఉంటాయి. మీకేం తెలుసు? అడిగా సరే అడిగా మరి ఎక్కాడు. ఆ తర్వాత ఆయన రెండు విధానాలు అనుకోవచ్చు. మీడు పండు తింటా కూర్చోవచ్చు, ఏడు ప్రభావం చూడవచ్చు అని. అది ప్రభు గారు వెంటనే లోపడిపోయి దిగేసినాడు వెంటనే. అది దాన్ని బట్టి ఆయన గొప్ప రక్షణ పొందాడు. ఏమొందాడు ఆయన చెప్పండి? గొప్ప రక్షణ పొందాడు. అలాగ మనం కూడా వినినప్పుడు దేవుడు అనుమలు తెస్తాడు. వినాలి. చూడండి యాకోబు పత్రిక 4:10 కుమార్ చదువుని 4:10 యాకోబు పత్రిక 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని ఇచ్చు. చూసారా ఎవరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరు ఏం చేస్తారు? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయాలా? ఆయన చూస్తున్నాడు అని చెప్పి అనేది తగ్గిపోవడం ఉండాలన్నమాట. క్రమంగా మన జీవితాలు ఎవరి కాలంలో ఈ అనుభవంలో నీకు రావాలా? దేవుడు నేను ఆత్మీయంగా శారీరకంగా స్టడీస్లో హెచ్చించాలంటే ఆయన మాట మనం వేయాలా? వినాలి. వినడంలో కూడా శ్రద్ధగా వినాలి. కొన్నిసార్లు పిలుస్తా ఉంటే కొన్నిసార్లు వినలేదు. అది శ్రద్ధగా విన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ అధ్యాయంలో ఈ సంతలు రాకుండా శ్రద్ధగాను ఆయన మాట వింటే
ఏం చేస్తాడు ప్రభు? హెచ్చించేవాడిగా ఉన్నాడు. ఆయన హెచ్చించే దేవుడు. జ్ఞాపకం పెట్టుకోవాలను, ఆయన కొరకు ఆయన తగ్గింపు అనేది ఎంతైనా అవసరం. ఉపాధ్యాయ గ్రంథం 1:2, ఉపాధ్యాయ 1:2 చూడండి. ఉపాధ్యాయ 1:2, అత్యున్నతమైన పర్వతం మీద ఆశీర్వదించువాడా నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగల వాడు ఎవడని అనుకును వాడా? ఈ హృదయ గర్వము చేత నీవు ఆయన హెచ్చించుకున్నాడు. అక్కడ ఎవరు మొదటి వచ్చిన ఉండవు ఎవరి గురించి ఫస్ట్ వచ్చదు నేను ఎవరికి ఎవరి కలిగింది ఉపాధ్యాయ కలిగిన ఎవరి గురించి కలిగింది ఉపాధ్యాయకి? ఏదోమని గురించి కలిగింది. ఆయన ఏదోమని గురించి కలిగింది. ఏదోమ అంటే ఏషావు, ఏషావు అని అర్థానిగా ఏ ఏషావుకి ఏదో అని అర్థం. ఏషావుని గురించిన సందర్భం అక్కడ దారిగాణం ఉంది. ఆయన కొండ సందర్భంలో నివసించు వాడ. నన్ను ఎవరు కిందకి కొన్నిసార్లు అతిశయము ఇలాంటివన్నీ కనబడతాయి. ఎవరైనా దింపుతారు, ఎవరైనా చేస్తారు అనుకుంటే అనగా ఆయన ఏమంటాడు అక్కడ? ఏమైనా అక్కడ నన్ను ఎవరు కిందకి పడదలేగల వాడని అనుకోను వాడా. ఇప్పుడు కింద చదవండి. నీ హృదయపు గర్వము చేత నువ్వు ఏమైనావు మోసపోతావు. కొన్నిసార్లు మనలో ఉన్న గర్వము మనలో ఉన్న అన్ని కూడా తొలగించుకుంటూ పోవాలి. ఎవరి కాలంలో ఆ ప్రభు మాట శ్రద్ధగా వింటూ ఆ ప్రభువుకి లోపడికి వెళ్ళాలి, ఆశీర్వాదాలు దీవెనలు పొందాలంటే దేవుని వాక్యంలో అరిందిగా అనేకమైన దీవెనలు మనం పొందుతాం. ఆయన మాటను మనం శ్రద్ధగా ఆయన భూమి మీద ఉన్న వారందరికంటే ఆయన మనం ఏం చేస్తాడు? దేవుడు ఇచ్చేస్తాడు తప్పకుండా. ఆయన అన్నింటిలో ఇచ్చేస్తాడు. దేవుడు వినాలా, లోపడాలా, రావాలి. ఈ అనుభవంతో మనం వెళ్ళాలి. కాబట్టి కీర్తన 37:34 ఓ మాట ఉంది. కీర్తనలు 37:34 కనిపెట్టుకొని ఉన్నాము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలా చెప్పండి? ఎవరి కొరకు? ఎవరి వైపు చూడాలా? కనిపెట్టుకోవడం అంటే దేవుని వైపు చూడాలి. అది ఎవరి వైపు మనం చూడాలి చెప్పండి? యెహోవా వైపు చూడాలి. మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలా? ఎవరి మీద ఉండాలి చెప్పండి? ప్రభు మీదనే ఉండాలా. అది ఎవరి కాలంలో లోకం మీద అనేకమైన వాటి మీద పరిగ్రహాలు వాటి మీద మనం దృష్టి ఉండకూడదు. భూ సంబంధమైనవి కూడా తాత్కాలికమైన ఇదిగో కనబడతాయి, మాయమైపోతాయి. ఎండ మావులు లాంటి లోకం హరిగా మన నాశనం చూపిస్తాయి, మోసం చేస్తాయి. బావిలో పడిపోయిన తర్వాత మళ్ళీ పైకి రావాలంటే కష్టం. అందుకని ఆర్థికమైన జాగ్రత్తగా ముందు ఆయన వైపు చూడాలి. ఆయన వరకే కనిపెట్టుకోవాలా. ఆ దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన వైపే మన దృష్టి ఉండాలి. దావీదు అంటాడు, నా కను దృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపుకే. పేతునిగా వెళ్తా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, వెళ్తున్నాడు. మత్తయి 14:15 30 ఒక్కసారి దృష్టి దొరికింది. త్వరగా ఏమయ్యాడు? అట్నే నిలబడ్డాడు. నిలబడ్డా చదవండి అన్నమాట. మత్తయి 14 గాలిని చూచి భయపడి మునిగిపోసాగా, ప్రభా నన్ను రక్షించమని. 30 అనగా దానిని చూశాడంట. అంతకుముందు ఎవరు చూస్తున్నాడు? యేసును చూస్తా ఉన్నాడు. ఆయన వారి ముఖదర్శనం లాగా ఆయన వైపే చూస్తా ఉన్నాడు. అనగా చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒక్కసారి గాలి వచ్చింది. గాలి రాగానే అని చూశాడు. కొన్నిసార్లు మనం కూడా లోకంలో అనేకమైన వాటి వైపు మన దృష్టి దొరికిపోతుంది. అందుకని ఆదిగా ప్రభు వైపు మన దృష్టి పెంచాలి. అనేకమైన వాటి వైపు చూసినప్పుడు మునిగిపోతాం. కాబట్టి మనం ఆదిగా
ప్రభువు వైపు చూడాలి, ఆయన వైపు చూస్తూ ముందుకు మనము సాగాలి. మొదటిది ఆయన మాట మీరు ఏం చెప్పారు చెప్పండి, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకో, రాసి పెట్టుకోలే, ఆయన మిమ్మల్ని హెచ్చించు. రెండవ మాట దిద్దవయసు కానీ 28:7 నీ మీద పడు, నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయి. రెండవది శత్రువుపై విజయం కలుగుతుంది నీకు, జ్ఞాపకం పెట్టుకో, నువ్వు అనేక జయించలేవు అనుకోవద్దు. అనగా దేని ద్వారా ఓడిపోతున్నావు, కొంతమంది కొన్నిసార్లు అనగా ఓడిపోయిన అనుభవంలో, బలహీనమైన అనుభవంలో, మురిగిపోయిన అనుభవంలో ఉంటారు యవనస్తులు. కొన్నిసార్లు అనే స్టడీలో కానీ అనేకమైన విషయాల్లో కానీ ఎవరో చెప్పుకోలేక కొన్నిసార్లు మురిగిపోతాయి. అనే వాటి అన్నిటిపైన జయము రావాలంటే ఆ ఎవరు మాట వినాలి, మనము ఆయన మాట విను. ఈ మాటలు శ్రేష్టమని నీకు దేవుడు విజయము, నీ ఘనత శత్రువుల చేతుల విడుదల, లోకం నుండి విడుదల, అనేకమైన బలహీనత నుండి విడిపిస్తాయి. ఎవరి మాట వినాలా? దేవుని మాట మనము వినాలి. ఏడో వచనంలో ఆ మాట అంటాడు, నీ మీద పడు నీ శత్రువు. ఒకవేళ ఏది నేను ఒకవేళ అది నీ మీద దగ్గరకు వచ్చి నేను అనిగా బలహీనం చేసి అనిగి నేను గుణగదీస్తూ ఉంటే లోకంలోని ఆయన మాట వింటే అవన్నిటిపై నీకు విజయాన్ని ఆయన ఇస్తాడు. ఇలా మనకు కావాల్సింది విజయం. ఆ విజయానికి మన జీవితాల్లో ఆయన వాక్యాన్ని కూడా మనం కలిగి ఉండాలి. మొదటి యవన పత్రిక 2:14 ఉంది, మన సమయాన్ని బట్టి 14 చదువుతారా? 2:14 చిన్న పిల్లలారా మీరు తండ్రి నేరిగి ఉన్నారు కనుక మీరు రాయించున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఎన్నోవారిని నెరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందరు నిలుచున్నది. మీరు చూడండి, మీరు దృష్టిని ఏం చేస్తున్నారు? జయించున్నారు. కారణం ఏంటి? దృష్టిని ఎలా జయించారని చెప్పిన వాళ్ళు వాక్యంతోనే. ఎవరి కాలంలో జయ జీవితానికి రహస్య వాక్యం. ఆ వాక్యం లేకపోతే వాడు వస్తాడు మన ఉదయాల్లోకి, ఎప్పుడెప్పుడైనా వాడు వస్తాడు, అడిగుంటాడు. లూకాస్వార్త 11:23 వాడు ఏడాడు తిరుగుతాడు తెలుసా? అబ్బా 11:23 లూకా కేంద్ర అనిక అదే చదవండి. నా విరోధి అపేత్రాత్మ ఒక మనిషి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి ఆ వెదుగుచ్చు నీరు లేని చోట్ల తిరుగుతుంది. ఈ మాట గుర్తు పెట్టుకోండి, కాదు తిరుగుతుందట నీరు లేని చోట. నీళ్ళు లేని చోట అంటే దీని అర్థమైందంటే నీరేంటి చెప్పండి? వాక్యం. అది ఎవరు హృదయంలో వాక్యం ఉండదో ఏం చేస్తాడు వాడు? వస్తాడు వాడు, అసలు ఎప్పుడెప్పుడు ఆయన ఉంటాడు. అందరికంటే ముందు వచ్చేది వాడే, ముందు వస్తాడు, తర్వాత పక్కన కూడా కూర్చుంటాడు. వాడు ఏం చేస్తాడు? నేను నిద్రలు వచ్చేటట్టు చేస్తాడు. నిద్రపో నీకు ఎందుకు వాక్యం, నిద్రపో నీకు ఎందుకు వాక్యం అంటాడు. వాడు హాయిగా నిద్రపోతాడు. హాయిగా నిద్రపోతే ఒక లాక్లో లేచిందంట, లాక్లో లేచి పాస్టర్ గారు వాక్యం చెప్పాడంట ఏమని, అట్లు చేయనిడలా పరలోకంలో ప్రవేశించిపోయి చెప్పాడంట. చివరిలో రక్షణ స్వాతలో నువ్వు ఆ రీతిగా మీకు అర్థం కాలేదా? కొంతమందికి అర్థమేంటి? అని కానీ అట్లు చేయనిడా దేవరాజ్యంలో నీకు బాగా పంపలేవు అని చెప్పగానే ఇంటికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి వాళ్ళ ఆయనకి చెప్పిందంట, అయ్యా ఒక 5 కేజీలు పిండి తీసుకురామని. ఏం పిండి? అట్ల పిండి చేసుకొని చెరువు వేషులు ఎత్తుకొని వచ్చారంట. ఏందమ్మా అంటే మీరు చెప్పారు కదా పాస్టర్ గారు అట్లు చేస్తే పర్లోకమని. అట్లు అంటే ఆ రీతిగా అంత నేను అట్లు పోయిందా, ఆ రీతి తీసుకోవాల్సింది. అందుకే శ్రద్ధ కనుకపోతే ఇలా ఉంటుంది అనమాట. అట్లో ఏం చేసుకొని రావాలి కాబట్టి శ్రద్ధగా ఏం చేయాలి మనము వినాలి. కాబట్టి ఇక్కడ వాక్యం లోపడలేకపోతే వాడు వస్తాడు, వాడు అలాగే చేస్తాడు, నిద్రలో తీసుకొస్తాడు, కొన్నిసార్లు వినడీయడు, వాడు అనేక రకరకాలుగా ఉంటాడు. వాడు ఎట్లాంటి అట్లా చేస్తాడు,
జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన జీవితాల్లో ఎవరి కాలంలో శత్రుపై విజయానికి ఆయన వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే నీకు విజయమే లేదు. 30:1 కీర్తన చదవండి. 30:1 కీర్తన, యెహోవా నా శత్రువులను నా విషయమై అది చాలు. అరే నా శత్రువులను నాపై ఏం చేయలేదు, నువ్వు సంతోషింపలేక నన్ను ఏం చేశావు, ఉద్ధరించావు. అయ్యా వారిగా నాకు సహాయపడ్డావు, నన్ను లేవనెత్తావు. దావీదు ఆ రీతిగా విజయాన్ని పొందడానికి, దావీదు శక్తిని పొందడానికి 40:8 మూలం ఉంది. ఏముంది 40:8 అంటే, నీ ధర్మశాస్త్రము ఏమన్నా ఆంతర్యంలో ధర్మశాస్త్రం ఉండదు మనకి. మనకి ధర్మశాస్త్రం ఆంతర్యంలో ఉండదు. మన ధర్మశాస్త్రం ఎక్కడ ఉంటుందంటే, బీరువా మీద, ఇంట్లో, టీవీల మీద. ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి కాబట్టి పెట్టట్లా పాతాలు, పెద్ద పాత టీవీలు కదా పెద్ద, వాటి మీద పెడతారు. కొన్నిసార్లు పోగానే మేము అంటే ఇప్పుడు ఇక్కడ కాకపోయినా కొంతమంది అనమాట అక్కడక్కడ ఉంటాయి. ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి, హృదయంలో ఉండాలి. వాక్యము లేకపోతే వాడనే తిరుగుతూ ఉంటాడు, అది లోపలికి వస్తాడు. జాగ్రత్త, జీ జీవితం ఉండదు. ఓడిపోతావు, పడిపోతావు, జారిపోతావు. అందుకని జాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది, ఆయన మాట వింటే విజయాన్ని పొందుతాం. మూడవ మాట 28:11 మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయమును, నీ పశువుల విషయమును, నీ నేల పంట విషయమును నీ సమృద్ధిగా మేలు కలుగు జై. ఇక్కడ మూడవది సమృద్ధి అయిన మేలు కలుగుతుంది. జ్ఞాపకం చేసుకో, ఏ మేలు కలుగుతుందంట, సమృద్ధి అయిన మేలు. ఎప్పుడు నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా మేలు కలుగుతుంది. అన్ని విషయాల్లో నీకు మేలు చేసేవాడు ఆయన సమృద్ధిగా. 2 Kings 4:1-2 చూడండి, మాట వింటే చాలు మేలు, సమృద్ధి అయిన మేలు. దేవుడు నీకు అలాగే చేస్తాడాయన. అదంతా మూలము 28:1 మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దాన్ని చదవండి. 2 Kings 4:1 అంతటా ఒకని భార్య చనిపోయాను ఉండేదని నీకు తెలిసింది. అక్కడ సందర్భం ఎలీషా దగ్గర ఒక స్త్రీ వెళ్ళింది, అయ్యా నా పిల్లడు చనిపోయాడు, నాకు చాలా అప్పులు ఉన్నాయి, మరి ఆ దినాల్లో అలాంటి అప్పులు నా పరిస్థితులు ఏం చేస్తానంటే, ఇప్పుడు నా నేను ఒక దగ్గర 1,25,000 అప్పు చేశాను అనుకోండి, నేను కట్టలేకపోయాను, నా పిల్లలు తీసుకెళ్ళి ఏం చేస్తారు, దాసుడిగా పెట్టుకుంటారు. అది అప్పు తీరేదా? ఇజ్రాయెల్ దేశాల్లో అలా ఉండే కొన్ని పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఆయన ఏం చెప్పాడంటే, ఓ మాట ప్రమాణి దగ్గర ఎన్ని కుండలు, ఏం చెప్పినామా ఎన్ని కుండలు ఉన్నాయి అంట, చూడండి ఎన్ని కుండలు ఉన్నాయో, నూనె కుండ ఒక్కటే ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర కుండ వాళ్ళ దగ్గర కుండ అన్ని తీసుకుందా. ఎందుకయ్యా అందా ఆ మాట అందా, చదవమ్మా పోయి ఆ పాత్రలో ఏం చేయాలంటే నూనె పోయారు. ఇంకా సరే ఆ సందర్భం మనం ఎదుగుదాం. ఈ మాట చెప్పగానే
అరే ఈ రూపాలన్నీ కొండ తెచ్చుకోమనగానే మనమే ఉంటాము, ఎందుకయ్య ఆ కొండలన్నీ, ఎందుక కొండలన్నీ అంటాము అన్నమాట. అంటాము కదా, ఎలా వేరంట ముందు ఆయన చెప్పరా? ముందు ఏమన్నాడు ఆయన? కొండలు తెచ్చుకోమన్నాడు. తర్వాత ఏమన్నాడు చదవండి. నూనె పోయిపోన్నాడు. అమ్మా నూనె పోయడానికి కొండలు తెచ్చుకోనలా, నూనె ఆ కొండలు పోయడానికి తెచ్చుకోనలా, కొండలు తెచ్చుకో. తర్వాత మనమైతే ఓరిగా కొండలు తెమ్మని అనుకో, ముందే ఆయన వేస్తాం. నూనె పోయకముందు ఆ మాట రాకముందే కొండలు ఎందుకయ్యా? అన్ని కొండలు ఎందుకు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఈ కొండలు ఉన్న నూనె వాటిలో ఇక కాళ్ళు ఎన్ని తెచ్చిపెట్టేసి మొత్తం నింపేసి. చూడండి, మాట వింటే కొండలని ఏమైంది చెప్పండి? నిండి సమృద్ధి అయిన మేలు, అప్పులు జరిగితే కష్టాలు జరిగితే బాధ తీరుతున్నాడు చూసినా. మనలో కూడా సమృద్ధిగా అని మాట విన్నప్పుడు మేలుతో నింపుతాడు. ఆదిగా దేవుడు మన కొరతలన్నీ కూడా తీరుస్తాడు. దారి తప్పాడు కీర్తన 23లో 5-6 వచనంలో నా గిన్నె నిండి. చూడండి ఆ మాట, నా గిన్నె నిండి ఏమవుతుంది? పొరుగుతా ఉన్నంత పొరుగుతా ఉంటాం. ఎవరి కాలంలో ప్రార్థన పొరలాల, ప్రార్థన చేయాలంటే కొన్నిసార్లు రానే రాదు, భయం చేయనట్టు కదా. అన్నింటిలో పొరలాలి ఆత్మీయంగా మనం ఎవరి కాలంలో. ఇలాగా దేవుడు కొరతలన్నీ తీరుస్తాడు అని ఆ సమృద్ధి అని మేలు చేస్తాడు. 4వ విషయం ద్వితీయోపదేశ కాండం 28:12 యెహోవా ఆకాశం నుండి నీవు ఈ మాట, నువ్వు అనేక జనములకు అప్పించేదిగా నప్పు. ఇది మాట వింటేనే ఇవన్నీ అక్కడ ఉన్నాయి అని కదా. 4వది నువ్వు అనేకులకు చేయి చాపే వ్యక్తులుగా ఉంటావు కానీ అప్పు తీసుకో. నువ్వు అప్పిస్తావంట, నువ్వు తీసుకో అంటే నువ్వు ఇతరులకు ఇచ్చే అనుభవంలోకి వస్తావు. ఎవరి కాలంలో వినాలి, అందుకనే దేవుడు అన్ని విధములకి నేను ఇచ్చిస్తాడు. ఆయన చక్కగా నేను చదివిస్తాడు, చదువులో దేవుడు నేను పైకి తీసుకొస్తాడు, గొప్పగా దేవుడు ఒక ఉద్యోగం ఇస్తాడు. ఆ తర్వాత అనేకులకు నువ్వు ఏం చేస్తావో ఇస్తావు అనేకులకు ఇస్తావు. కొంతమందికి చాలా ఉంటుంది, కోట్లకు ఉంటుంది కానీ ఏం చేయాలి తెలుసండి? కనీసం భిక్షగాడి కూడా పెట్టలేదు, అంత ప్రేమ కలిగిన ఉండు. ఏం చేయాలి అర్థం కాదు మన వాళ్ళకి. చాలామంది మేము వింటా ఉంటాం, వాళ్ళు ఎవరు ఉండరు, ఒక్కళ్ళే ఉంటారు, రకరకాలు ఉంటారు, పరిస్థితులు ఉంటాయి. అది ఇంత ఉండి కూడా ఏం చేయాలంటే అసలు గీసినట్టుగానే ఉంటారు. చాలా బాగు. అలాగా దేవుడు నేను చేస్తాడు, అనేకులకు ఇచ్చే వ్యక్తికి ఆశీర్వదిస్తాడు. అనుభవంలో రావాలంటే నువ్వు ఆయన మాట జాగ్రత్తగా వినాలి, అప్పుడు గొప్పగా చేస్తాడు నిన్ను, 10 మందికి ఉపయోగంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు నిన్ను. ఆర్థికాల ఘనత కాదు అది. ఒక సందర్భంలో ఇప్పుడు కొంతమందికి చాలా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఉంటుంది జీతం కదా, 2 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది కదా. కానీ వాళ్ళు లక్షలని పేరులో ఉంటే కానీ ఏం సమర్పణ ఉండదు, చూసారా? చాలామంది కదా. కాబట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఇతరులకు కూడా మనం ఏం చేస్తాము? సహాయము. ఆ అపొస్తలుల కార్యం 12 ఆయన చూడండి ఎట్లా చేస్తున్నాడు సహాయం. 12:2 అనుకుంటా, ధర్మము చేయవాడు ప్రజలకు బహు. ఆ మాట చదవండి, అపొస్తలుల కార్యం 12 చదవండి. 12:1-2 చదవండి. కాదన్నా 12 అదేనా చదువు. ప్రజా క్షమించండి. 10వ అధ్యాయం 2వ వచనం 10వ అధ్యాయము
అతడు తన ఇంటి వారి ప్రాంతానికి కూడా దేవుని యొక్క భయభక్తులు కలవాడండి, ప్రజలకు బహు ధర్మం ప్రజలకు బహు ధర్మం ఏం చేసేవాడు ఎప్పుడైనా ప్రజలకు బహు ధర్మం ఎవరైనా కొన్నేవి ప్రజలకు బహుధర్మం అంట. ఆయన దగ్గర ఉన్న డబ్బు కానీ, ఆయన దగ్గర ఉన్న వస్త్రాలు కానీ, ఆయన దగ్గర ఉన్న ఇవన్నీ కూడా ఆయనగా ప్రజలకు బహుధర్మం అంత చూసారా. అంత మంచివాడు ఈ అనుభవంలోకి రావాలని మనం కూడా ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆర్థిక నేను గొప్పగా చేస్తాడు, బహుధర్మము చేస్తాడు. చాలామంది ఆర్థిక సాయం చేస్తారు, మేలు చేస్తూ ఉంటారు. మనం కూడా అట్టి అనుభవంలోనికి దేవుడు తీసుకొస్తారు. కొంతమందికి అనగా ఇచ్చే వాడనిగా ప్రభు చేస్తారు. కొంతమంది అంటారు ఏమంటారంటే నాకు దాన్ని ఇచ్చిగా 100,000 రూపాయలు జీతం కానీ వచ్చే ఉద్యోగం వచ్చుంటే నేను ఎంత సాయం చేసిందో నాకు తెలుసా, రాకపోతే అంటారట. వచ్చిన తర్వాత అసలు ఏం గుర్తు ఉండదు జనరల్ గా కదండి. కాబట్టి ఇదిగా బహుధర్మము చేయవాడు ఎలాగ చేస్తున్నాడు వచ్చాడు. ఇవన్నీ కూడా మరి ఆయన అలాంటి అనుభవంలో ఉన్నాయి, మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. ప్రజలకు ఏం చేస్తున్నాడు ఆయన, బహు ధర్మము. 2 రాజుల గ్రంథం 4:8 ఆ స్త్రీ చూడండి ఏం చేస్తుందో, ఆమె దైవ చిన్నడైనా అతడు నీ పోయి అది కదా మొదటి రాజులు 4:8 2 రాజుల గ్రంథం 4:8 ఆమె కన్నురాలైన స్త్రీ చదవండి. ఒక దిన ముందు పోగా అచ్చట ఆ ధనురాలైన ఒక స్త్రీ అతన్ని ఏం చేసింది, ఆ 4:2 బలవంతం చేసిందంట. చూడండి ఆమె కూడా ధర్మం చేసే మనసు, సాయం చేసే మనసు, భోజనం పెట్టే మనసు, ఐరిషాని ఆయనకి ఇంకొకటి. ఆమె ఏమందంటే ఈ మార్గం ఎప్పుడు వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా ఏం చేయాలి, భోజనము చేసుకోమని పర్మిషన్ ఇచ్చేసింది ఆయన. నువ్వు ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి భోజనం చేసి వెళ్ళొచ్చు కదండి. ఎప్పుడైనా మేము కూడా రావచ్చు కదా, రావచ్చా చెప్పండి, ఎప్పుడైనా రావచ్చు అనుకున్నాను చెప్పాలా లేదా. ఆ రీతిగా చెప్పి ఏమందండి, ఇంకా గోడ మీద అతనికి ఇల్లు కడతాం. చూడండి ఎంత ఆమెలో సమర్పణ చూడండి. అలాగా మనం కూడా ఇతరులకు సహాయం చేసే అనుభవంలో ఉండాలి. ఈ అనుభవం ఉండాలంటే మాట మనము వినాలి. 5వ విషయం ఇది వయస్కాండం 28 చూడండి, 28వ అధ్యాయము ఇది వయస్కాండంలో ఓ మాట దీవించకూడదు. 3వ వచనం నువ్వు బలములోను చూడండి, 3వ వచనం ఇది అనగా 5వది దీవించబడతావు మాట వింటేనే. ఈ అనగా 5వ అనుభవంలో మనం చూస్తున్నాం దీవించబడదు. ఎవరు దీవించబడతారు చెప్పండి, ఆయన మాట విన్నావు. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో నీవు దీవించబడతావు. దీవెనలు అంటే అందరికి ఇష్టమే. ఎవరు దీవించబడతారు అంటే మనం ఒక మాట చూద్దాం. దితవయస్కాండం 7:13 ప్రకొచ్చినాం. దితవయస్కాండం 13:1 చదవండి. 7:13 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి చివరిలోను ఆయన నిన్ను దీవించను. చివరిలో ఏముంది చెప్పండి, మందలను మేకల మందలను దేవుడు దీవిస్తాడు. 12వ వచనం దానికి మూలం ఆజ్ఞలు ఏం చేయాలి మనము, అది గైకుంటూ పోవాలి. ఆజ్ఞలను గైకుంటూ ఉన్నారు, దేవుని మాట వింటూ లోబడుతూ
వెళ్ళినప్పుడు ఈ దివ్యమన్నీ కూడా మనము పొందగలం. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు వచ్చినాను కూడా చెప్తాను, మీరు రాసుకోండి 118:26 దేవుని మందిరానికి వచ్చే వారిని దీవిస్తారన్న. 118:26 వచ్చిన యెహోవా పేరిట వచ్చేవాడు మందిరంలో నుండి మేము మిమ్మల్ని సరే ఎవరైతే దేవుని ప్రేమించి యూత్ మీటింగ్ ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన గడుపుతారో వారిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. అమ్మా దేవుని మందిరం అంటే అది అనుకోకూడదు, దీవెనలతో కూడిన స్థలం ఇది, జ్ఞాపకం పెట్టుకోండి. దీవించబడతారు ఆది ఆ దేవుని దీవెనలు పొందుతాం, ఆశీర్వాదాలు పొందుతాం. దిద్దుపేసి కారణం 28:9 ఆరో విషయం 28:9-9 చదువు. నీవు నీ దేవుడే యెహోవా నడుచుకునేలా ప్రమాణం చేసినట్లు ఆయన ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను, అది ఆయన అనగా ప్రతిష్ఠ జనము అంటే ఆయన ప్రజలుగా మనం ఉంటాం, ఆయన కొరకు ప్రతిష్ఠించుకుంటాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకుంటాడు. నువ్వు ఆయన ప్రతిష్ఠిత జనముగా ఉంటావంట. ఇప్పుడు ఆజ్ఞలు అదే మాట, ఆయన మాట విన్నప్పుడు అనగా ఆయన ప్రతిష్ఠిత జనంగా మనం ఉంటాం. వినకపోతే ఎవరు జనంగా ఉంటాం చెప్పండి, ఎవరు జనంగా ఉంటాం? అపవాది జనంగానే ఉంటాం. కాబట్టి అపవాది జనంగా ఉంటాం, నాకు ప్రతిష్ఠిత జనం. ఆయన నా బిడ్డని ప్రతిష్ఠించుకుంటాడంట, నా కుమార్తెని ఏం చేస్తాడు ఆయన ప్రతిష్ఠించుకుంటాడు. అంత మంచి దేవుడు. జ్ఞాపకం చేసుకొని ఒక ఆయన్ని ప్రతిష్ఠించుకున్నాడు. మోషే సమయ గ్రంథం వచ్చిన 1:28 సమయను తల్లి ప్రతిష్ఠించింది గొప్పవాడై. 1:28 మోషే సమయ కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. ఏమయ్యాడు చెప్పిన సమయంలో ఆయన ప్రతిష్ఠించు తల్లి ప్రతిష్ఠించింది ఆర్థిక గొప్పవాడై. మోషే 1:28 ఆ కుమారునిగా ప్రతిష్ఠించుకున్నాడు. మనం కూడా ఆయన ప్రతిష్ఠించుకున్న అనుభవంలోకి వస్తాం, ఆయన ప్రజలుగా మనం ఉంటాం. కుమారుని దేవుడు హెచ్చించాడు. అప్పుడు 3 చివరి వచనంలో 20 దాని వదులుకొని చెప్పండి బేర్షాబా వరకు ఏమైనా గొప్పవాడుగా అయిపోయాడు, ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు, గొప్పవాడిగా అయ్యాడు. దేవుడు ఆరతికి హెచ్చించాడు ప్రతిష్ఠిత జనముగా మనం ఉంటాం. మాట విడిచి 7 మార్చుద్దాం. దిద్దు వేసు కారణం 28:8 నీ కొట్లలో నువ్వు చే ప్రయత్నమైనట్లు నీవు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేశంలో ఆయన నిన్నేం చేస్తాడు చెప్పండి? చివరి ఆశీర్వదిస్తాడు. అది ఇవన్నీ కూడా 14 వచ్చిన వరకు మొదటి వచ్చిన మీద ఆధారపడ్డాయి. ఆశీర్వదిస్తాడు ఆయన, ఆయన ఆశీర్వాదము పొందుతాం. కాబట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అది కానీ 12:2 అబ్రహాము చెప్పాడు ఏమని, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆశీర్వదించాడు దేవుడు, అనగా ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వదించాడు ఆయన. ఇక్కడ చూడండి, చదవండి 12:2 నిన్ను గొప్ప జన్మగా చేసి నేను ఆశీర్వదించి ఆ నీ నామమును గొప్ప ఆశీర్వదించి. అది నమ్మాడు. 6:14-15 ముగింపులో చూడండి. 6:14-15 చదువు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయముగా నేను ఇస్త్రీ చేసేదను అని అతనితో చెప్పిన ఆ మాట నమ్మి అది లోపు సహించి ఆ వాగ్దాన పరమును ఆశీర్వదించాడు. ఆర్థికాన్ని ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, కొరతలని తీర్ని ఆ మాట నమ్మి.
మన దేవుడు కూడా ఆశీర్వదిస్తాను నమ్మాలి, దేవుడు దేవుడు సహాయపడతాను నమ్మాలి, భవిష్యత్తులో కృపిస్తాడని నమ్మాలి, చదువులో జ్ఞానం ఇస్తాడని నమ్మాలి. ఆర్థిగా ప్రభు మాట మనం నమ్మి వెళ్ళాలి. నమ్మినప్పుడు స్థిరంగా ఉంటాం. కీర్తన 125:1 ఏమనుందంటే, యెహోవాను ఆశ్రయించు వాడు కదలక నిద్ర నిలుచు సియోను కొండలాగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆయనే బలపరుస్తాడు. నమ్మాలి కాబట్టి ఆయన మాటలు మనం నమ్మాలి. నేడు మీరు ఆయన మాట వినేది ఎంత మీరు, కీర్తనలో ఉంది 95:7 నేడు మీరు ఆయన మాట వినేది ఎంత మీరు. ఆరు ఆయన మాట విన్నప్పుడు మీరు 95:5 కుమారుడు ఇప్పుడు విన్నాడు, అయ్యా భూమి మీదకి వెళ్తానంటే వెళ్తానన్నాడు, లోకానికి వచ్చాడు. ఆయన తన్ని మాట విన్నాడు, లోకానికి వచ్చాడు, కలవశిల్లో ఏమైనాడు, ప్రాణము వచ్చాడు, రక్తమంతా వచ్చాడు. ఆ రక్తం ద్వారానే పాపక్షమాపణ విమోచన విడుదల కలుగుతుంది. ప్రభు దగ్గరకు వచ్చి మనం పదనాలుకుంటే ప్రభు క్షమిస్తాడు. ఎవరి కాలంలో ఇంకా ఒకవేళ అలాగనే ఉంటే ప్రభు అని రాబోతున్నాడు, ఇక్కడే ఆది విడిచిపెట్టబడతావు, మరి లోకానికి రాదు. ప్రభు మాటలు వింటే వచ్చాడు, ఆయన మాట శ్రద్ధగా ఇప్పుడైనా వినాలి. ఇది పెట్టుకొని 28:1 ఏమని, నేడు మీరు ఆయన మాట శ్రద్ధగా వినినాయన ఆ మాటలు ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందాం. మొదలు చెప్పండి ఏంటి హెచ్చిస్తారు, రెండాది ఏం చేస్తాడు ఆయన, ఆ విజయం ఇస్తాడు, మూడోది మేలు సమృద్ధి అయిన మేలు, నాలుగోది ఇతరులకు ఇచ్చేవారినిగా చేస్తాడు, ఐదోది దీవెన, ఆరోది ఆయనకు ప్రతిష్టత జనము 28:9 ఆయనకు ప్రతిష్టత జనముగా ఏర్పడతాడు, ఆరోది అది, ఏడోది 28:8 దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, 8:7 ఇలాంటి దీవెనలన్నీ కూడా మనం పొందుతాం ఆయన వాడి శ్రద్ధగా విన్నప్పుడు. ఆర్థిక ప్రభు మనకు సహాయము చేయను గాక, ప్రార్థన చేసుకుంటాం.